హాయ్, దిస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్, దేనికి పనికిరాదు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానము చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. నీ వెనుక నీ గురించి చెడుగా మాట్లాడే వారిని గురించి ఆలోచించవద్దు, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు ఎప్పుడు నీ వెనుకే. మిత్రమా, నిశ్శబ్దంగా ఉండు, ఎందుకంటే నాణెము ధ్వని చేసినంతగా నోట్లు చేయవు. విలువ కలిగినవి అలానే ఉంటాయి. ఇతరుల భావాలతో ఆటలాడకు. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవవచ్చుగాక, కానీ ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు. ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు, మంచి వ్యక్తుల మౌనం. నేను వారి పట్ల చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ఎవరైతే నన్ను నిరాకరించారో వారి వలనే నేను నా అంతటా నేనుగా ఎదిగాను. నీలో స్నేహగుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైన వాడివని అర్థం. నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాల్లో బాధలు ఉండవని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కొని నిలబడే తనం వలనే ఆ విధంగా తారసపడతారు. అవకాశాలు సూర్యకిరణాల వంటివి, అందుకే వాటిని వీలైనంత త్వరగా దొరకబుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు. మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట, నువ్వు వెలుగులో ఉన్నంతకాలమే నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. ఇది రాసిపెట్టుకో.